ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 6 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము. వ్యాఖ్యానాంశం: ఆయనే మన విజయం. వ్యాఖ్యానం: ఎల్లప్పుడూ ప్రతి స్థలము అనే పదాలను గమనించండి. కొందరికి విజయం ఉన్నది, అది కొన్ని దినములు మాత్రమే. మరికొన్ని దినముల్లో ఓడిపోతారు. ఎల్లప్పుడూ అని ఈ వచనం పలుకుతోంది. కొందరు సొంత గ్రామంలో విజయం అనుభవిస్తారు. అయితే ప్రతి స్థలమందు విజయం ఉన్నదని పై వచనం చెబుతోంది. అవును, క్రీస్తు ద్వారా నిత్యం గొప్ప ఊరేగింపు జరుగుతూ ఉండాలి. మరియు దుర్వాసన కూడదు, సువాసనయే. నమ్మిన మన ద్వారా ఆయన ఆగ్రహించుచూ ఉండాలి. క్రీస్తు తన విజయోత్సవం అనే రథానికి మమ్మను బంధించి కట్టి నిత్యం ఊరేగింపు చేయుచున్నాడని చెబుతోంది. ఇది వాస్తవం. క్రీస్తు యేసు యుద్ధానికి వెళ్ళి శత్రువులను కాల్చివేసి విజయుడై తిరిగి వచ్చి మమ్మును కూడా అదే విజయోత్సవంతో త్రిపుతున్నాడు. ఆయన పొందిన విజయం మనది, మరియు ఆయనకు దొరికిన సమానులం మనమే. ఇది మీకు అనుభవం అయినా కాలేదా? జయము మీదాయనా లేక అపజయమా? సువాసనయే మీ ద్వారా వ్యాపించుచున్నదా లేక దుర్వాసన వెలువడుతోందా? జాగ్రత్త. దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును హతము చేసి ఇస్రాయేలు వారికి జయము చేకూర్చినప్పుడు స్త్రీలు దావీదునకు 10,000 కొలది స్తుతులు పాడిరి. సమూయేలు మొదటి గ్రంథం 18:6, 7, 8 వచనాలు చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్, శుభములతో వందనాలు.